నేను అప్డేట్స్ ఇవ్వడంలో అక్కడ చూడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మొన్నా మూవీస్ అప్డేట్స్. శుభోదయం అందరికీ. అండ్ నేనైతే చాలా బాగున్నా మామా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియోలో సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు ఉంటే ఇన్ఫర్మేషన్ తద్దిరిపోద్ది. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బిల్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మన మెయిన్ కంటెంట్ వచ్చే ముందు, ఎస్టర్డే మీకు April 8th సాయంత్రం 5 గంటలకి గనీ మూవీ ఓటీటీ వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి సంబంధించిన థంబ్నైల్ ఇదే. సో ఈ వీడియోని ఎవరైనా మిస్ అయితే వెంటనే వెళ్ళి చూడండి. అండ్ మామ, ఇప్పుడైతే మన మెయిన్ కంటెంట్ అయితే వచ్చేద్దాం. మెగాస్టార్ చిరంజీవి అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివ, విలన్ ముగ్గురు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ ఫిలిం ఆచార్య. సో ఈ మూవీ మనకు డిజిటల్ రైస్ అయితే బ్యాక్ చేసింది అమెజాన్ ప్రైమ్. అండ్ ఫైనల్గా మనకు ఈ నెల April 29th వరల్డ్ వైడ్ థియేటర్ రిలీజ్ కాబోతుంది. తెలుగు అండ్ ఆల్సో హిందీ లాంగ్వేజ్లో కూడా కన్ఫర్మ్ అయిందనమాట. అండ్ ఫైనల్గా మీకు ఒక 4 డేస్ బ్యాక్ ట్రైలర్ అనౌన్స్మెంట్ ఒక వీడియో కూడా చేశారనమాట. మనకు మోస్ట్లీ April 10th అంటే వచ్చే ఆదివారం శ్రీరామనవమి రోజున మనకు ట్రైలర్ అనౌన్స్మెంట్ అయితే వస్తుందని చెప్పాను. సో ఇప్పుడైతే మనకు ఆ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేసిన అవసరం లేదు, మీకు ఫైనల్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకమని చెప్పేస్తున్న. ఆచార్య ట్రైలర్ మనకు ఎప్పుడు యూట్యూబ్లో వస్తుందంటే April 24th ఆచార్య ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతున్నామా. సో డేట్ అయితే లాక్ చేసుకుని, సో అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయండి. జస్ట్ 1 వీక్ గ్యాప్లోనే అయితే వచ్చేస్తుంది. అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, సో జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ మీకు హాలీవుడ్ మూవీ అన్చార్టెడ్. సో ఈ మూవీ ఓటీటీ వీడియో కూడా మీకు అప్డేట్ చేశా. సో ఆ వీడియో మీకు ఏం చెప్పానంటే April 26th మనకు ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో అఫీషియల్గా అనౌన్స్ చేశారని మీకు ఒక విత్ ప్రూఫ్తో కూడా చూపించా. అండ్ మనకు ఈ మూవీ స్ట్రీమింగ్ అయిన తర్వాత మీకు జస్ట్ ఒక 2 డేస్లో ఓటీటీ వీడియో కూడా చేశా. అండ్ మామ మీకు ఆ వీడియో చెప్పా, మనకు బుక్ మై షో వాళ్ళు డిజిటల్ అయితే తీసుకుని చెప్పారు. సో చెప్పినట్టుగానే మనకు ఎస్టర్డే April 8th నైట్ 1 గంటలకి అఫీషియల్గా అనౌన్స్ చేశారన్నమాట బుక్ మై షో యాప్లో. ఫైనల్గా మనకు April 28th అంటే ఒక 2 రోజుల తర్వాత మనకు ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతున్నారు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో. సో ప్రజెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్ ఉందన్నమాట. సో అప్డేట్ ఇచ్చారు, జస్ట్ ఒక 1 వీక్ తర్వాత మనకు 4 లాంగ్వేజెస్ అయితే అప్డేట్ చేస్తారు, తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్. సో వెయిట్ చేయండి. అలా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీకు ఫర్దర్ వీడియోలు కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లు కానీ పోస్ట్ చేస్తా, మీరు అక్కడ తెలుసుకోవచ్చు. సో దట్ ఈస్ స్మార్ట్ మున్న అప్డేట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ అప్డేట్, హీరో గోపీచంద్, హీరోయిన్ రాశి ఖన్నా, వీరిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ ఫిలిం పక్కా కమర్షియల్. July 1st ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేటర్స్ కాబోతుంది. అండ్ ఈ మూవీ డిజిటలైజ్ బ్యాక్ చేసింది ఆహా ఓటీటీ. అండ్ అంటే సుందరానికి హీరో నాని లేటెస్ట్ ఫిలిం, ఆల్రెడీ మనకు పంచకట్టు ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకు డిజిటలైజ్ బ్యాక్ చేసింది అమెజాన్ ప్రైమ్. అండ్ హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, వీరిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ ఫిలిం 18 Pages. సో ఈ మూవీ మనకు డిజిటలైజ్ బ్యాక్ చేసింది ఆహా ఓటీటీ మామ. అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం సర్కారు వారిపాట, May 12th వరల్డ్ వైడ్ థియేటర్స్ కాబోతుంది. అండ్ ఈ మూవీ మనకు డిజిటలైజ్ బ్యాక్ చేసింది అమెజాన్ ప్రైమ్. సో థర్డ్ సాంగ్ కోసం వెయిట్ చేయండి, ఇంకా అఫీషియల్స్మెంట్ అయితే రాలేదు. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం రామారావు ఆన్ డ్యూటీ. ఇప్పుడు ఈ మూవీ నుంచి మనకు ఒక ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. సాంగ్ టైటిల్ తీసుకుంటే బుల్ బుల్ తరంగ్ అనే టైటిల్ అయితే రిలీజ్ కాబోతుంది April 10th ఈ ఆదివారం రోజు. అండ్ ఫైనల్గా మనకు రామారావు ఆన్ డ్యూటీ June 17th వరల్డ్ వైడ్ థియేటర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం కృష్ణ వింద విహారి. ఇప్పుడు ఈ మూవీ నుంచి మనకు ఒక లిరికల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. ఈరోజు April 9th ఉదయం 11:09 సాంగ్ టైటిల్ తీసుకుంటే వర్షంలో వెన్నెల అనే టైటిల్తో రిలీజ్ కాబోతుంది. సో చెక్ చేసుకోండి మామ. అండ్ నెక్స్ట్ అప్డేట్, హీరో కార్తికేయ నటిస్తున్న 8 మూవీ టైటిల్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. సో ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి, ప్రజెంట్ షూటింగ్ అయితే ప్రాసెసింగ్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీని ఈవీ క్రియేషన్ బ్యానర్ అయితే నిర్మించబోతుందన్నమాట. సో ప్రజెంట్ ఫుల్ ఫామ్లో ఉన్నారు హీరో కార్తికేయ. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, మలయాళం ఫిలిం నైట్ డ్రైవ్ మనకు ఈ ఆదివారం April 10th సింప్లీ సౌత్ ఓవర్సీస్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, తమిళ హీరో అశోక్ సెల్వన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం హాస్టల్. సో ఈ మూవీ మనకు ఈ నెల April 28th వరల్డ్ వైడ్ థియేటర్స్ కాబోతుంది, ఓన్లీ తమిళ లాంగ్వేజ్లో మాత్రమే. సో ఇది కూడా ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం అనమాట. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, తమిళ ఫిలిం అనమాట కుట్రం కుట్రమే. సో ఇది అటు ఓటీటీలో కాకుండా అటు థియేటర్లో కాకుండా డైరెక్ట్గా టెలివిజన్ ప్రీమియర్ అయితే కాబోతుంది 14 April అంటే తమిళ న్యూ ఇయర్ అనమాట. సో ఆ రోజు కలైంగర్ టీవీలో ఉదయం 10:30
టెలివిజన్ ప్రేమ అయితే కాబోతుంది మామ. అండ్ మామ ద మోస్ట్ అవేటెడ్ కన్నడ ఫిలిం 777 చాలీ. సో ఫైనల్గా మనకు April 10th అంటే ఈ ఆదివారం రోజు ఉదయం 11:04 థియేటర్ డేట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. సో ఏ డేట్లో మనకు ఈ మూవీ థియేటర్ రాబోతుంది అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. సో వేచండి. అండ్ తెలుగు, తమిళ్, కన్నడ మూడు లాంగ్వేజ్లో అవైలబుల్ ఉండొచ్చు. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ. అండ్ నెక్స్ట్ అప్డేట్, మలయాళం యాక్టర్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ ఫిలిం మరక్కార్. సో ఆల్రెడీ ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయింది. అండ్ 1 మంత్ గ్యాప్లో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో కూడా స్ట్రీమింగ్ చేశారన్నమాట మల్టిపుల్ ల్యాంగ్వేజ్లో. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ టైం టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది తమిళ్లో స్టార్ విజయ్ టీవీ ఛానల్లో వచ్చే గురువారం 12:00 టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది. సో తెలుగులో స్టార్ మా మూవీస్ సాటర్డేస్ పాట అయితే సొంతం చేసుకుంది. సో కమింగ్స్ మనకు వచ్చే వారం అవైలబుల్ ఉండొచ్చు. సో వెయిట్ చేయండి. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, సో మనకు ఆల్రెడీ బామ కాలపం ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఈ మూవీని తమిళ్లో కూడా ఆహా తమిళ్ ఓటీటీలో కమింగ్ సూన్ వచ్చే వారం అయితే స్ట్రీమింగ్ చేయొచ్చు మోస్ట్లీ. సో వెయిట్ చేయండి. మీకు ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఫర్దర్ వీడియోలో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఫోన్ చేస్తా అక్కడ తెలుసుకోవచ్చు. సో ఇది మామ ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్ అప్డేట్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి వినిపిస్తా నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ముందుంటాం మామ. బాయ్.